ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇండస్ట్రీకి వచ్చి? 51 రన్నింగ్. ఓకే, సో ఈ 100 ఏళ్ళలో 50 ఏళ్ళు మీ జర్నీ ఉంది ఇండస్ట్రీ. 100 ఏళ్ళు జర్నీలో 50 ఏళ్ళు మీ జర్నీ. అంటే మీరేంటి పుట్టడమే అమ్మ అమ్మ అని కాకుండా సినిమా సినిమా అని వచ్చేసారా? అయ్యయ్యో, నేను అసలు సినిమా అనుకోలేదండి. చదువు ఎగగొట్టడానికి బాగా చదువుకునేవాడిని. ఒక లాస్ట్ ఇదిలో చదువుకోకుండా ఫెయిల్ అయ్యాను అని అనిపించుకోకూడదు అని ఏం చేద్దామని మెడ్రాస్ వచ్చారు రావటం. ఏ ట్రైన్ ఎక్కారు గుర్తుందా మీకు? సర్కార్. ఏ ఊరు నుంచి అండి? తణుకు. తణుకు నుంచి? ఇక్కడ నుంచి ఓన్లీ సర్కారే ఉందండి మెడ్రాస్. ఎందుకంటే రాజమండ్రి నెడదొల నుంచి కట్ అవుద్ది. ఓకే, ఎందుకంటే దాంట్లో జర్నీ చేసిన నేను కూడా ఉన్నా. అవును, రాజమండ్రి గోదావరి గోదావరి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి. కాకపోతే మేము మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. ఈ మధ్య కూడా చూసామండి. నా చిన్నప్పటి నుంచి నన్ను నరసింహరాజు గారు చూస్తున్నారు. నిక్కర వేసుకుని ఇది పోసి కూడా మీరు భయపెట్టి దానికే డబ్బులు అవార్డు వచ్చిందండి బాబు. చాలా కాస్ట్లీ ఇది. డబ్బులతో పాటు మనం పోస్తే డబ్బులు ఇవ్వాలి. మామూలుగా ఎక్కడన్నా ఎక్కడన్నా కంట్రీస్లోకి వెళ్తే. అవును, ఇప్పుడు మేము జయం మందిర సినిమాకి వెళ్ళాం. మాకు ఇది వస్తుందంటే మేనేజర్ మేనేజర్ అని ఎత్తుకోవాలి. ఎందుకంటే ఫ్రీ కాదు, డబ్బులు ఇచ్చి పోయాలి ఆ కంట్రీస్లో. సో అందుకని ఇలాగే ఎందుకు చెప్పారంటే, సీతాకోక చిలక సినిమాలో శరత్బాబు గారిని చూడగానే ఇది పోయింది. దానికి నాకు అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 5,000 రూపీస్ ఇచ్చారు అప్పుడు. 5,000 అప్పుడు 5,000 రూపీస్ మామూలు విషయం కాదు. మరి ఇప్పుడు పోస్తే ఎంత ఇస్తారంటో? ఇప్పుడు పోస్తే జరిమానా ఇస్తారేమో. సర్కార్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళారు.